हाई अंडी ई रोज मनम नियोपेप्टाइन गुरिंची तेलुसुकुंदामु सो मरी ई नियोपेप्टाइन अने ई ड्रॉप्स नी देन कोसम यूज चेस्तारु अनेदी ई रोज ई वीडियो द्वारा नेनु मीकु एक्सप्लेन चेस्तानु वेलकम बैक टू अवर चैनल टू बी हेल्थ अंदरू हेल्दीगा उंडाली చూడండి ఇది నియోపెప్టైన్ డ్రాప్స్ అండి సో ఇక్కడ మీరు చూసుకుంటో డైజెస్టివ్ ఎంజైమ్స్ అన్నమాట అంటే బేబీస్ కి మనం యూస్ చేసినప్పుడు వాళ్ళకి మంచిగా అన్నమాట డైజెషన్ బాగా అవుతుందన్నమాట సో దానికి సంబంధించినటువంటి డ్రాప్స్ అన్నమాట ఇవి నేను మా బాబు కోసం తీసుకొని వచ్చామండి అంటే డాక్టర్ కి చూయించి తన కండిషన్ చూయించిన తర్వాత డాక్టర్ అడ్వైస్ తో మాత్రమే మనం తీసుకున్నాం మనకి ఎంత తెలిసినా కూడా వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మనం ఎలాంటి మెడిసిన్స్ కూడా యూస్ ఎందుకంటే డాక్టర్ కి చూస్తే బేబీ యొక్క వెయిట్ అదే విధంగా బేబీ యొక్క ఏజ్ ఇంకా బేబీ యొక్క కండిషన్ బట్టి వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తారు కాబట్టి మనం వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మన సొంతంగా మాత్రం బేబీకి ఎలాంటి మెడికేషన్స్ ఇవ్వకూడదు ఎందుకంటే అలా ఇవ్వడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయంటే తర్వాత మనమే మళ్ళీ బాధపడాల్సి ఉంటుందండి కాబట్టి డాక్టర్ అడ్వైస్ తో మాత్రమే మనం ఎలాంటి మెడిసిన్ అని ఈవెన్ మనం తీసుకున్నా కూడా డాక్టర్ అడ్వైస్ తో మాత్రం తీసుకోవచ్చండి పిల్లలకు సంబంధించి ఏదైనా సరే పీడియాట్రిషియన్ అడ్వైస్ ఉంటే మాత్రమే మనం ఖచ్చితంగా బేబీస్ కి అడ్వైస్ చేసి బేబీస్ కి మెడికేషన్స్ ఇవ్వాల్సి ఉంటుందండి అయితే మరి ఈ నియోపెప్టైన్ అనేది దేనికోసం యూస్ చేస్తారంటే బేబీస్ కి కడుపు నొప్పి అండి బేబీస్ కంటిన్యూస్ గా ఏడుస్తూ ఉంటారన్నమాట అంటే వాళ్ళు చెప్పుకోలేరు కదండి కాకపోతే ఏంటంటే మనకు అర్థమైపోతుంది అన్నమాట బేబీస్ కి బాగా కడుపు నొప్పి వచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే గట్టిగా ఏడుస్తూ ఉంటారు పాలు కూడా సరిగ్గా తీసుకోరన్నమాట గట్టిగా ఏడుస్తూ ఉంటారు వాళ్ళ స్టమక్ కూడా ఎలా అంటే గట్టిగా అయిపోతుంది ఇంకా హ్యాండ్స్ ఇంకా ఫీట్ అంతా కూడా కాళ్ళు చేతులు అంతా కూడా స్టిఫ్ పెట్టేస్తూ ఉంటారన్నమాట సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు బేబీకి స్టమక్ పెయిన్ వస్తుంది అని చెప్పేసి బేబీస్ కంటిన్యూగా ఏడుస్తూనే ఉంటారండి అస్సలు ఆపరన్నమాట మీరు పాలు పట్టినా కూడా వాళ్ళు అస్సలు ఆ పాలు కూడా తీసుకోరు ఇంకా ఎంతమంది మనం ఎంతమంది ఓదార్చినా కూడా ఏడుస్తూనే ఉంటారనమాట అప్పుడు మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి బేబీకి స్టమక్ పెయిన్ వస్తుందని మీరు వెంటనే ఆలస్యం చేయకుండా ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి అయితే ఇమీడియట్గా మీరు తీసుకొని వెళ్ళండి పిల్లల కండిషన్ బట్టి డాక్టర్ అడ్వైస్ చేస్తూ ఉంటారండి యాక్షన్స్ ఏమున్నా కూడా మెడికేషన్స్ డిఫరెంట్ నేమ్స్తో ఉంటాయన్నమాట అయితే ఈ నియోపెప్టిన్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుందండి అయితే పిల్లల్లో ఉండేటటువంటి ఈ గ్యాస్ట్రిక్ పెయిన్ అదే విధంగా కాలిక్ పెయిన్ అన్నమాట ఈ కాలిక్ పెయిన్ అనేది ఏంటి అంటే పిల్లలు డేలో అసలు 3 అవర్స్ కన్నా ఏడుస్తూనే ఉంటారండి కంటిన్యూగా ఏడుస్తూనే ఉంటారనమాట అస్సలు ఏడుపు అనేది ఆపరు అదేవిధంగా మనం వీక్ వైజ్ గా చూసుకుంటే వారానికి 3 రోజులు ఇలా ఏడుస్తూనే ఉంటారనమాట సో దాన్ని మనం కాలిక్ పెయిన్ అని చెప్పేసి అనొచ్చు అనమాట సో ఇదేంటంటే పిల్లలు మరి స్టమక్ అంతా కూడా గట్టిగా అనమాట వాళ్ళని పిండినట్టుగా వాళ్ళకి నొప్పి అనేది వస్తుందన్నమాట ఈ కాలిక్ పెయిన్ లో ఇంకా వాళ్ళకి కడుపు ఉబ్బరంగా ఉంటుంది కాళ్ళు చేతులు స్టిఫ్ గా పెడతారు ఇందాక నేను చెప్పినట్టుగా స్టిఫ్ గా పెడతారండి కడుపు అంతా కూడా వాళ్ళకి గట్టిగా అవుతుంది అనమాట సో అలాంటప్పుడు ఏంటి అంటే ఇలా డాక్టర్ అడ్వైస్ చేసినటువంటి డ్రాప్స్ వేయడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఆ పెయిన్ నుండి వాళ్ళు రిలీఫ్ పొందుతారు డాక్టర్ అడ్వైస్ చేసినటువంటి మెడిసిన్ వేసిన తర్వాత కూడా బేబీ కంటిన్యూస్ గా ఏడుస్తుంది అంటే బేబీకి సమ్ అదర్ ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు అండి కాబట్టి ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకండి నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే మీరు డాక్టర్ అడ్వైస్ తోటి డాక్టర్ చెప్పినటువంటి టెస్ట్లు కూడా చేయించి మరి ఆ పెయిన్ కారణమైనటువంటి అసలు దేనివల్ల ఆ పెయిన్ వస్తుంది అనే దాన్ని బట్టి మీరు ఫర్దర్ స్టెప్ అనేది తీసుకొని బేబీకి ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా ఇప్పించాల్సి ఉంటుంది ఈ డ్రాప్స్ అనేవి 15 ml అండి సో ఇది నేను మా బాబుకి 4 మంత్స్ ఉన్నప్పటి నుండి కూడా యూస్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే వాడు ఎప్పుడు కూడా అనమాట కొంచెం మోషన్ పాస్ చేస్తున్నప్పుడు కానీ కొంచెం ఇబ్బంది పడేవాడు అనమాట కొంచెం మెలికలు తిరిగినట్టుగా అంటే సౌండ్స్ చేస్తూ అనమాట అంటే వాడికి నొప్పి అనేది వచ్చేది అనుకుంటా కొంచెం డిఫరెంట్గా వాడు ఇబ్బంది పడేవాడు అప్పుడు నేను ఆయిల్తో కూడా వాడికి మసాజ్ అనేది కూడా చేసేదాన్ని సో దాంతోపాటు డాక్టర్ అడ్వైస్ చేసినటువంటి ఈ డ్రాప్స్ యూస్ చేశానండి ఈ డ్రాప్స్ యూస్ చేసిన తర్వాత వాడికి ఎలాంటి ప్రాబ్లం లేదు మోషన్ ఫ్రీగా వెళ్ళడం మొదలుపెట్టాడు ఇంకా అంతేకాకుండా మళ్ళీ 1 ఇయర్ తర్వాత అనుకుంటా మళ్ళీ వాడికి ఇలాంటి ప్రాబ్లం వస్తే నేను మళ్ళీ డాక్టర్ అడ్వైస్తో నియోపెప్టైన్ మాత్రమే యూస్ చేశానండి సో ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఒకవేళ మీరు కనుక మీ బేబీకి ఇలాంటి ప్రాబ్లం ఉంటే మీరు డాక్టర్ అడ్వైస్ తీసుకోండి ఒకవేళ మీకు నియోపెప్టైన్ డాక్టర్ అడ్వైస్ చేస్తే మీరు ఇదే ఫాలో అవ్వండి లేదు అంటే ఒకవేళ డాక్టర్ వేరేది మీకు అడ్వైస్ చేస్తే అది యూస్ చేయండి అది వర్కౌట్ కాకపోతే ఒక్కసారి నియోపెప్టైన్ యూస్ చేసి చూడండి ఇది గ్యాస్ కి బాగా పనిచేస్తుందండి చిల్డ్రన్స్ లో మంచి వీడియోతో మేము ముందు ఉంటాను అంటిల్ దెన్ బై బై.